వైఎస్ఆర్సిపి అధ్యక్షులు గౌరవనీయులు జన నేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానం జరుగుతా ఉంది. మరి జగన్మోహన్ మీ అందరు కల్మషోలేని మనస్తత్వంతో ప్రచారం చేసి గెలిపించాలని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నిండు ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థించమని కోరు. పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుంజి వీరాంజీకి మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా రెండు మాటల్ని మన నాయకురాలు శ్రీమతి విడుదల రజనమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అయ్యా. నేను మీకు ముందుగానే తెలుసనుకుంటున్నాను, కొంతమందికి గత సంవత్సరం కూడా సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు మేము రావడం జరిగింది. నా ప్రయాణం కూడా ఇక్కడ నుంచే మొదలైంది మీ అందరితో పాటే. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మొదలు పెట్టానో చాలా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు దాకా ముందుకెళ్ళగా. మీ అందరి ఆదరణ అభిమానాలు నా మీద అలా ఉన్నాయి. అలాగే మనతోటి రామకృష్ణ అన్న, బాపూజీ అనేది ఏంటంటే మన మహాత్మా గాంధీ గారి పేరు నడుపుతా ఉన్నారు. మరి అటువంటి విధానంలో నేను వచ్చి ఉన్నందుకే, నాకు ఇక్కడికి వచ్చి నా పనులు మొదలు పెట్టుకున్నందుకే నేను అంత సక్సెస్ఫుల్ అయ్యాను. అలాగే ఈరోజు మన అన్న జననేత జగన్ అన్న పుట్టినరోజు కార్యక్రమం కూడా మేము ఇక్కడ నుంచి ఈరోజు మా గుంజి వీరాంజీ అన్న సాయంతో, మరి పెద్దలందరి సాయంతో, చింతారావు అన్న వీళ్ళందరి సాయంతో కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆయన కూడా ఇక్కడ నుంచి విజయం సమకూర్చాలి మీ అందరూ ఆశీర్వాదాల వల్ల అని కోరుకుంటూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 47వ జన్మదినం సందర్భంగా ముందుగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా మీ అందరూ పెద్దవాళ్ళు, వయసులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వాళ్ళ పాలనను చూశారు. కాలంలో ఎవరి గురించైనా చెప్పుకోవాలంటే క్రీస్తుకు ముందు క్రీస్తుకు తర్వాత అని చెప్తారు. అలానే రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి ముందు, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక సాచురేషన్ మోడ్ లో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి విద్య, వైద్యం, ఇల్లు, ప్రతిది ఏదైనా సరే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమం, సంక్షేమ పథకాలు అందని అంటే ఖచ్చితంగా అది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే. ఏ పాలన, ఏ రికమెండేషన్లు ఏమి లేకుండా ఆరోగ్యశ్రీ గాని, ఇల్లు గాని కట్టుకునే ప్రతి ఒక్కళ్ళకి, వృద్ధులకు పింఛన్లు గాని ఎన్నిచ్చిన మహానుభావుడు. అటువంటి సువర్ణ పరిపాలన చూశారు. ఇప్పుడు గడిచిన ఈ నాలుగున్నరేళ్లలో రాక్షస పాలన చూశారు. పసుపు సొక్కా వేసుకున్న వాడికే పథకాలు, పసుపు సొక్కా వేసుకున్న వాడికే వాడికి ఇళ్లు గాని, వాడు పేరు రాయాలన్నా ఏదైనా సరే కనీసం ఒక సంతకం పెట్టాలన్నా గాని మా పార్టీలో చేరతారనే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ పోవాలి అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి సువర్ణ పరిపాలన అందించారో అటువంటి అంతకన్నా ఎక్కువ పేదవాడికి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ, మీ అందరికీ మీ ఇళ్లలో పెద్ద కుమారుడిగా ఉంటానని జగనన్న మాటిచ్చాడు. ఆడ జగనన్న మాట ఒక్కసారి మాటిస్తే మాట తప్పే వ్యక్తి వంశమే కాదు వాళ్ళది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు కావాలి. ఇక్కడ రజనక్కని గెలిపించుకోవాలి. మీ పెద్దవాళ్ళు మీరందరూ ఆలోచించి, మీరు విన్న ఈ మాటలు, మీ అనుభవాన్ని రంగరించి కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రజనమ్మ గురించి చెప్పి ఖచ్చితంగా రాబోయే మన కాలంలో మనందరికి మంచి జరగాలంటే
వ్యాను గుర్తుకు ఓటేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్లు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని మీ అందరి సమయంలో అవకాశించిన బాబూజీ వృద్ధాశ్రమం నిర్వహణలో మా మిత్రుడు రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన ఆశ్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయురాలు శ్రీమతి విడదల రజనీ గారికి, పార్టీ కార్యకర్తలందరూ కూడా మీ అందరి తరఫున స్వాగతం పలుకుతూ, రజనీ గారు గతంలో రాజకీయాల్లోకి రాకముందే మన ఆశ్రమంలో అన్నదానం చేసిన విషయం మీకు మనవి చేస్తూ, ఆశ్రమానికి ఒక 3-4 సార్లు ఇక్కడికి రావడం, సర్వీస్ చేయడం, ప్రవేశపెట్టిన పథకాలు బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఎంతో చేయూతని ఇచ్చింది. మరి పోతే 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఒక వార్డుకు వచ్చి 30 మందినో 40 మందినో ఇస్తా ఉండేవాళ్ళు. ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎట్లా కాదు, ప్రతి 30-40 మందే పేదవాళ్ళు ఉండరు వార్డుల్లో, కనీసం 100-150 మంది ఉంటారని చెప్పేసి ఆయన ఒక ఆలోచన చేసి అప్పుడు ఒక కమిటీ చేసి ఆయన ప్రతి ఒక్క ఇంటికి ఆయన పెద్ద కొడుకులాగా ఉండి ప్రతి ఒక్క ఇంటికి కూడా 200 రూపాయలు పెన్షన్ ఇప్పించడం జరిగింది. అట్లానే ఇంద్రమ్మ గృహాలు ఆయన ఏర్పాటు చేసి రాష్ట్రంలో 80 లక్షల మందికి ఆయన గృహాలు ఏర్పాటు చేయడం, అట్లానే చిలకలూరుపేటలో పేదవారికి 50 రూపాయలు